అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దసరా సెలవుల్ని ఈ రోజు వరకు అయితే పెంచడం అయితే జరిగిందండి. ఏ రోజు వరకు పెంచారు అనే వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది, లేకపోతే ఎవరికి చూపించదో. దయచేసి ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి, మనకి ఈ ఆదివారంతో అయితే దసరా సెలవులు అయితే ముగించడం అయితే జరుగుతోంది. యాక్చువల్గా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం అయితే మనకు సోమవారం 14వ తేదీ మనకి పేరెంట్స్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వ స్కూల్లోను ప్రైవేట్ స్కూల్లోను మన యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, అటు విద్యార్థులు ఉంటారో, అటు టీచర్సు, లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్, ప్రైవేట్ స్కూళ్ళు అలాగే ప్రభుత్వ స్కూళ్ళు ఈ విద్య ఎలాగా, ఈ ఎంతవరకు ఫీజులు ఉన్నాయి, ఎవరెవరిని కమిటీ సభ్యులుగా పెట్టుకోవాలి, తల్లిదండ్రులు ఎవరిని కమిటీ సభ్యులుగా పెట్టుకోవాలి, ఫీజుల రెగ్యులైజేషన్ ఏంటి, విద్యా సంవత్సరానికి ఎటువంటి ఈ యొక్క విద్యను అందిస్తున్నారు, విద్యార్థుల స్టేటస్ ఎలాగ ఉంది, ఇవన్నీ కూడా 14వ తేదీనైతే మీటింగ్ ఎడతాం జరుగుతుంది. మ్యాక్సిమం 14వ తేదీన మనకి స్కూల్ అయితే ఉండకపోవచ్చు విద్యార్థులకి. అయితే తల్లిదండ్రులకు మాత్రం ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ అనేది అయితే ప్రభుత్వ స్కూల్లోను ప్రైవేట్ స్కూల్లోనే అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. అయితే కొంతమంది ఊర్లెళ్ళి ఇంకా రాలేదు. సో సెలవులు అయితే ఒకటి లేదా రెండు రోజులు పెంచాలని అయితే ప్రభుత్వానికి అయితే ఒత్తిడి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా కొంచెం సెలవు దొరికిందని వీరు విహారయాత్రలకి అటువైపు గుళ్ళకి ఏవైతే ఉన్నాయో వెళ్తున్నారు, కనుక మరో రెండు రోజుల పాటు పెంచాలని చూస్తున్నారు. అయితే ఈ మధ్యన వచ్చినటువంటి వర్షాల కారణంగా సిలబస్ అయితే కంప్లీట్ అవ్వట్లేదు. అందుకని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కొంతమంది సో ఈ యొక్క దసరా సెలవులు ఇచ్చినప్పటికీ కూడా మూడు రోజుల పాటు స్కూళ్ళు పెట్టి మరలా సెలవులు ఇవ్వడం అయితే జరిగింది. సో చూద్దాం మనకి సోమవారం సెలవు ఉంటుందా, లేకపోతే సోమవారం యథావిధిగా స్కూళ్ళు తెరిచి విద్యార్థులు రమ్మంటారా అనేది మనమైతే అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తాను. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, చాలామందికి వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.